వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరంలో ఊటుకూరు సర్కిల్ నందు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య కృష్ణారెడ్డి విష్ణు మల్టీకిచెన్ రెస్టారెంట్ ను ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుంచి ఇదే ఊట్కూరు సర్కిల్ నందు హోటల్ ప్రారంభించి నగర ప్రజల మన్ననలు పొందుతూ వస్తున్న సూర్యనారాయణకు అభినందనలు తెలుపుతూ, ఇందులో భాగంగానే విష్ణు మల్టీ హోటల్ ను కొత్త హంగులతో మార్పులు చేసి వినూత్న పద్ధతిలో వెరైటీ వంటకాలతో ప్రారంభమైన ఈ హోటల్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరం ఊట్కూరు సర్కిల్లోని విష్ణు మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. గత 12 ఏళ్ళ నుంచి ఇదే సర్కిల్లో, అంటే ఈ సర్కిల్లో ఫస్ట్ హోటల్ పెట్టుకొని అప్పటి నుంచి చాలామందికి మంచి భోజనాలు పెడుతూ మంచి పేరు సంపాదించుకొని దాన్నే ఎక్స్పాండేషన్ కింద ఇంకొంచెం పెద్ద చేసి ఏసీ అన్నీ పెట్టి మంచి ఓపెన్ ఏరియా, డైనింగ్ ఏరియా ఆహ్లాదకరంగా మంచి పెద్ద స్పేషియస్గా పెట్టి బాగా చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మంచి రుచికరమైన వంటలు చేస్తారు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ప్రయత్నం అందరూ తినిపోవాలని అందరికీ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినాడు కాబట్టి దీనికి ఒక బ్రాండ్ ఉంది, బాగుంటుంది అని చెప్పేసి ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ బయటికి ఓపెన్ స్పేస్లోకి వచ్చినట్లుంటుంది. అందరూ వచ్చి తిని ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పి తెలియజేసుకుంటాం.